కామారెడ్డి పట్టణంలో పారిశుద్ధ్య సమస్య రాకుండా రెండు ట్రాక్టర్లను ప్రారంభించిన ప్రభుత్వ సలహాదారు మొహమ్మద్ అలీ షబీర్, జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ షెట్కర్ పచ్చదనం స్వచ్ఛదనంలో రెండు ట్రాక్టర్లను ప్రారంభించుకోవడం జరిగిందని అన్నారు. సందర్భంగా షబీర్ అలీ మాట్లాడుతూ, కామారెడ్డిలో ఎన్నికల్లో పోటీ చేయకున్నా కూడా కామారెడ్డి పుట్టిన గడ్డపై ఉన్న ప్రేమతో అభివృద్ధికి కృషి చేస్తున్న అందరూ కలిసి రండి, కామారెడ్డిని అభివృద్ధి చేద్దాం. ఎన్నికల వరకే పార్టీలు పంతాలు పట్టింపులు, ఎన్నికల తర్వాత అభివృద్ధిపైనే దృష్టి పెట్టాలని అన్నారు. ప్రజా దర్బార్ పెట్టి కామారెడ్డి మున్సిపల్లో తీర్మానం చేయండి, కామారెడ్డి పట్టణాన్ని కార్పొరేషన్గా తీర్చిదిద్దుదామన్నారు. కామారెడ్డి మున్సిపాలిటీలో నూతన రెండు ట్రాక్టర్లకు శానిటేషన్ బాగా చేయాలా, ఇక్కడ ఇప్పుడు దోమలు కానీ టీం కావాలా, వర్షాకాలంలో రోగాలు బాగా వస్తున్నాయి, రోగాలను కంట్రోల్ చేయాలంటే శానిటేషన్ బాగుండాలనే ఉద్దేశంతో రెండు కొత్త ట్రాక్టర్లు ఎంపీ సురేష్ శంకర్ గారితో నాతోని ప్రారంభం చేసినందుకు మున్సిపాలిటీ కమిషన్ చైర్మన్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దానికి అమృత్ స్కీమ్ 93 crores స్కీమ్ ఇది. ఇది కామారెడ్డికు సంబంధించింది. ఎక్కడెక్కడ అప్పుడు గోదావరి జలాల వాటర్స్ పైప్ లైన్స్ లేని చోట, కొన్ని చోట వాటర్ రాని చోట కొత్త ట్యాంక్స్ అవన్నీ సర్వే జరుగుతుంది. ఈ మధ్యలో వాళ్ళు కూడా నాకు ఈ వీక్లోనే పవర్ ప్రజెంటేషన్ ఇస్తున్నారు. ఆ పవర్ ప్రజెంటేషన్ నేను చూసాక అఫీషియల్ సెక్రటరీలో ఇక్కడికి పంపిస్తాం. ఇక్కడ చైర్మన్ గారికి రిక్వెస్ట్ చేశాను మున్సిపాలిటీలో, అండ్ ఒకవేళ సిటిజన్స్ కూడా ఇష్టం చేసి ఆ పవర్ ప్రజెంటేషన్ చూపించండి. చూపించిన తర్వాత ఒకవేళ ఇంకా ఎక్కడన్నా మార్పులు చేర్పులు కొన్ని ఏరియా మర్చిపోతే లో లైన్ కానీ అలాంటిది అలా ఇంక్లూడ్ చేసి మన పంచాయతీరాజ్ ఆర్డబ్ల్యూఎస్ స్కీమ్ ద్వారా 197 crores 1,97 crores వచ్చినాయి. దాంట్లో కూడా ఇమీడియట్గా ఒక 3 నెలలు ఈ లైన్ పాత లైన్ రిలోజ్ చేసి మార్పులు తీసుకొస్తాను. కొత్త లైన్ వేసిన దాంట్లో అది నిజామాబాద్కి పోయే దాంట్లో నేను కలెక్టర్ వాళ్ళతో మాట్లాడి కొద్ది దినాలు ఇప్పుడు వాళ్ళకి అలీ సాగర్ అనేది ఫుల్ అవుతుంది కాబట్టి ఈ వాటర్ ఇక్కడ డైవర్షన్ మనం తీసుకుంటే కామారెడ్డికి కొత్త లైన్ తయారయ్యే వరకు అంటే రిపేర్స్ అన్నీ అయిపోయినాక మళ్ళీ మనకు పాత లైన్ కొత్త లైన్తో ఇప్పుడున్న దానికి డబుల్ వాటర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.